రైట్ ముఖర్జీ గారు, సో ముఖ్యంగా ఈ హార్ట్ హెల్త్ కి సంబంధించి మనం చెప్తూ ఉన్నాం. సో పాతికేళ్లు దాటిన తర్వాత రెగ్యులర్ గా మన హార్ట్ స్ట్రెంత్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవటం మంచిది అని చెప్తున్నారు. కానీ మీరు చెప్పే దాన్ని బట్టి ఈసీజీ ఒక అరగంట ముందు, గుండెపోటు వచ్చి అరగంట ముందు తీసినా నార్మలే వస్తుంది అని చెప్తున్న క్రమంలో, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మెకానిజం ఉంది, సో ఎలాంటి టెస్ట్ చేయించుకుంటే తెలుస్తుంది, లేదా ఎక్సర్సైజే ఒకటే మార్గమా అంటే ఏం చెప్తారు? అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మనం ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నెంబర్ వన్ ఎట్లాగంటే మనం రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే హైపర్ టెన్షన్ కానివ్వండి, అంటే బీపీ ఎక్కువ ఉండటం, షుగర్ ఎక్కువ ఉండటం, ఊబకాయ ఉండటం, ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవటం, ఫుడ్ అధికంగాను జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, స్మోకింగ్ చేయటం, ఆల్కహాల్ అధిక మోతాదులో తీసుకోవడం, నిద్ర సరిగ్గా పోకపోవడం, మానసిక ఒత్తిడి అధికంగా ఉండటం, ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉండటం, ఇవన్నీ కూడా గుండెకి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్. వీటిల్లో మనం యువత దగ్గర నుంచే మొదలుకొని ఎవరికెవరికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు ప్రివెంటివ్ స్ట్రాటజీస్ మనం ఆలోచించినప్పుడు మనకి మూడు రకాల ప్రివెన్షన్ ఉంటుంది. ప్రైమార్డియల్ ప్రివెన్షన్, ప్రైమరీ ప్రివెన్షన్, సెకండరీ ప్రివెన్షన్ అని. ప్రైమార్డియల్ ప్రివెన్షన్ అంటే ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడం. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కానీ హార్ట్ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం. సెకండరీ ప్రివెన్షన్ అంటే ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఇక తర్వాత రాకుండా చూసుకోవటాన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటారు. వీటన్నిటిలో కన్నా ముఖ్యంగా యువతకి మనం చెప్పాల్సింది ప్రైమార్డియల్ ప్రివెన్షన్ అనేది చాలా ముఖ్యం అండి. అంటే మనం అసలు రిస్క్ ఫ్యాక్టర్సే రాకుండా, బీపీఏ రాకుండా, షుగరే రాకుండా ఎలా చూసుకోవచ్చు అని. చూసుకోవచ్చు కూడా, కానీ అది మనకి తెలిసిన విధానాలనే మనం పాటించకపోవటం వలన ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ జబ్బులు కానీ వస్తున్నాయండి. అంటే మనం ఫుడ్ విషయంలో మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలో అందరికీ తెలుసు. అంటే నూనె కానివ్వండి, నెయ్యి కానివ్వండి, ఇవన్నీ ఎక్కువగా ఉండే పదార్థాలు తినకూడదు అనేది మనకు తెలుసు. కార్బోహైడ్రేట్స్ అధిక మోతాదులో మనం తినడం వల్ల ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుందని తెలుసు. బరువు పెరగడం వల్ల ప్రాబ్లం ఉండే అవకాశం అనేది తెలుసు. కానీ 25% మంది ఇండియాలో బరువు ఎక్కువగా ఉండేవాళ్ళు ఉన్నారు. మీరు పెళ్లిళ్ళలో చూసుకున్నట్లయితే అందరూ డెజర్ట్స్ దగ్గర ఎక్కువ గుమిగూడి ఉంటారు. వాటిలో అన్ని స్వీట్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఉంటాయి. అవి తినటం తప్పని మనకు తెలుసు, అయినా మనం తీసుకుంటుంటాం. సిగరెట్లు తాగే వాళ్ళందరికీ తెలుసు, సిగరెట్ తాగటం వల్ల హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం కానీ క్యాన్సర్స్ వచ్చే అవకాశం కానీ ఎక్కువ ఉంటుందని. అయినా కూడా సిగరెట్లు తాగుతారు. కూల్ డ్రింక్స్ తాగటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, దాంట్లో షుగర్ ఎక్కువగా ఉంటుందని తెలుసు. అయినా కూడా మనం ఫుడ్తో పాటుగా కూల్ డ్రింక్స్ ని ఎంకరేజ్ చేస్తుంటాం. నడవాలి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, డైలీ నడవాలి అని. కానీ ఎంతమంది ఈరోజు వ్యాయామం చేస్తున్నారు రెగ్యులర్ గా క్రమం తప్పకుండా అనే విషయం మనం గమనించాలి. మనం మానసిక ఒత్తిడి మంచిది కాదని తెలుసు. మానసిక ఒత్తిడి తగ్గాలి అని అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవడంతో పాటు మెడిటేషన్ చేయాలని తెలుసు. కానీ ఎంతమంది మనం అవి పాటిస్తున్నాం? కాబట్టి తెలియని జాగ్రత్తలు ఏమీ కొత్తగా లేవండి. అంటే ఈ పని చేయండి, లేకపోతే ఈ ఆసనం వేయండి, లేకపోతే ఇది ఒక్కటి చేయండి, మీకు అన్ని రాకుండా ఉంటాయి అనేది ఏమి లేదు. మనకి తెలిసిన విషయాలే, చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ మనం వాటిని క్రమం తప్పకుండా పాటించడంలో మనం జాగ్రత్త వహించటం లేదు. అది అందువల్లనే ఇప్పుడు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఒక సిగరెట్ తాగితే ఏమవుతుంది అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే నాకు చాలా మంది వచ్చి చెప్తుంటారు, సార్ నేను ఒకటే ఒక సిగరెట్ తాగుతానండి, వారం రోజుల్లో నాకేమన్నా అయ్యే అవకాశం ఉంటుందా అని. ఒక్క సిగరెట్ తాగినా ప్రమాదమే. ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళు కనుక సిగరెట్స్ తాగితే ప్రాబ్లం అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా సిగరెట్ తాగకూడదు. ఇవి మాత్రమే ఎస్ సార్, ఎస్ సార్. సో అనదర్ నోషన్ అంటే మనం చూసుకుంటే మెడికల్లీ అడ్వాన్స్ ఎంత అయింది భారతదేశంలో, అంటే ఇదివరకు గుండెపోట్లు ఎక్కువగా వచ్చేవి, ఆ తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీస్ తోటి గుండెను చాలా అలవోకగా. రీసెంట్గా ఒక న్యూస్లో చదివాం, అంటే ఒక సర్జరీ చేస్తున్నప్పుడు గుండె ఆగిపోతే దాన్ని చేతిలోకి తీసుకొని మరీ సిఆర్పి చేశారు డాక్టర్ గారు, సో దట్ యునో దే మళ్ళీ రిటర్న్ తీసుకురాగలిగారు ఆ పేషెంట్ని హెల్త్లోకి అని చెప్పి నేనే ఈ మధ్యకాలంలో నేను చదివాను సార్. సో ఇంత అడ్వాన్స్ అయిన ఈ క్రమంలో ప్రస్తుతం ఈ మధ్య కాలంలో మనం మళ్ళీ వింటున్నాం, సో ఆ తర్వాత క్యాన్సర్ ఒక మహమ్మారి, దాన్ని చూసి భయపడే పరిస్థితి ఉండింది. బట్ రైట్ నౌ ఈ మధ్య కాలం చూసుకుంటే గుండెపోట్లు అధికంగా వస్తున్నాయి, ఇలాంటి ఆకస్మిక మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. సో దానికి కేవలం ఎక్సర్సైజ్, ఇప్పుడు మీరు చెప్పిన విధానాలే ఒక్కటే మార్గమా, ప్రికాషన్గా చేసే పద్ధతులు, లేదంటే ఇంకేదైనా మార్గం ఉందా అంటే ఏం చెప్తారు? వీటితో పాటుగా మనం రెగ్యులర్ గా చెకప్స్ చేయించుకోవడం చాలా ముఖ్యం. కోవిడ్ టైంలో మనం చెకప్స్ అనేవి పూర్తిగా తగ్గిపోయి ఆగిపోవడం జరిగింది. అంటే బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, ఈ మూడు కూడా మీరు చెక్ చేసుకుంటే తప్ప తెలియనివి. సో ఖచ్చితంగా వీటిని చెక్ చేసుకుని చూసుకుని ఒకవేళ దానికి ఎక్కువగా ఉంటే కనుక వాటిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. సో వీటితో పాటుగా నేను ఇందాక చెప్పినట్టుగా ఒక్కసారి ఒక ఎక్సర్సైజ్ ట్రెడ్మిల్ టెస్ట్ చేసుకున్నట్లయితే, అది సంవత్సరానికి ఒక్కసారి చేసుకున్నట్లయితే, అది నార్మల్ ఉన్నట్లయితే తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంటుంది.
అంటే ఇప్పుడు క్యాన్సర్స్ ని హార్ట్ ప్రాబ్లమ్ ని మీరు పక్క పక్కన పెట్టి చూసారనుకోండి, క్యాన్సర్స్ ని కొంత ప్రివెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి, కానీ క్యాన్సర్స్ ని ప్రివెంట్ చేయటం కన్నా గుండె జబ్బుల్ని ప్రివెంట్ చేయటం చాలా చాలా సులువు. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది పీపుల్ కి మనం గుండె జబ్బు రాకుండా చూసుకోవచ్చు. కానీ ఆ జాగ్రత్తలన్నీ మనం ఖచ్చితంగా పాటించాలి, టెస్ట్లు క్రమబద్ధంగా చేసుకోవాలి. ఇవి చాలా ముఖ్యమైన విషయం. రైట్, నాలుగు నాలాళ్ళు లేకపోతే మూడు మీరు అన్నది హార్ట్ కి ఉండే వాల్స్, ఇవి అంటే ఏ మేరకు బ్లాక్ అయితే గుండెపోటు వస్తుంది డాక్టర్ గారు? ఇప్పుడు ఏ ఒక్కటి బ్లాక్ అయినా గుండెపోటు వస్తుందా? యా, మీరు వాల్స్ అన్నారు, రక్తనాళాలు అన్నారు, తెలిసినట్టు ఇవి రెండు వేరు. ఓకే, వాల్వ్స్ అనేది అంటే కామన్ టెర్మినాలజీలో మనం మూడు వాల్వ్స్ మూసుకుపోయినాయి అందుకని బైపాస్ చేశారు అని అంటుంటారు, కానీ కరెక్ట్ కాదు. కవాటాలని వాల్వ్స్ అంటాం అనమాట. కవాటాలు అంటే మనకి ఇక్కడ తెరుచుకొని మూసుకుంటుంటాయి, మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కూడా కనిపిస్తున్నాయి, తెల్లగాను తెరుచుకుంటూ మూసుకుంటున్నాయి. అలా మూసుకునేవి రక్త ప్రసారం ఒక డైరెక్షన్ లోనే జరిగే విధంగా చూసేవి కవాటాలు అనమాట. అవి ఆల్మోస్ట్ 3 to 5 centimeters సైజ్ ఉంటాయి, సెంటీమీటర్ సైజ్ లో పెద్దగా ఉంటాయి. అంటే ఆ కవాటాలు కనుక ప్రాబ్లం వస్తే ఆ కవాటం మార్చుకోవడం అంటే వాల్వ్ రీప్లేస్మెంట్ చేయడం చేస్తాం అనమాట. రక్తనాళాలు అనే వాటిని బ్లడ్ వెజల్స్ అంటాం. బ్లడ్ వెజల్స్ లో బ్లాక్స్ వస్తే అప్పుడు మనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బ్లడ్ వెజల్స్ ప్రధానంగా మూడు ఉంటాయి, కవాటాలు నాలుగు ఉంటాయి, బ్లడ్ వెజల్స్ ప్రధానంగా మూడు ఉంటాయి. ఇక రెండోది ఏంటంటే హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తుంది అని అంటే, నార్మల్ గా 80% 90% బ్లాక్ ఉన్నా కూడా నడిస్తే గుండెల్లో నొప్పి రావటమే తప్ప అటాక్ రాదు. అటాక్ యూజువల్ గా ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైతే 100% మూసుకుంటుందో రక్తనాళం అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. నార్మల్ గా కొలెస్ట్రాల్ యొక్క ప్లాక్ మనకి రక్తనాళంలో ఏర్పడినప్పుడు అవి స్పీడ్ బ్రేకర్స్ లాగా రక్తనాళం లోపల ఉంటాయి అనమాట, 360 degrees లో. దాని వలన రక్త ప్రసారం వెళ్ళడం స్లో అయిపోతుంది, దాని వలన నడిస్తే ఛాతిలో నొప్పి రావడం అనేది జరుగుతుంటుంది. అయితే ఎప్పుడైతే ఈ స్పీడ్ బ్రేకర్స్ పైన కొన్ని పగుళ్ళు ఏర్పడతాయో, ఆ పగుళ్ళు ఏర్పడినప్పుడు ఏమైపోతుంది అంటే అక్కడ బ్లడ్ క్లాట్ అయిపోతుంది. ఒకసారి క్లాట్ అవ్వడం మొదలు పెట్టిన తర్వాత వితిన్ మినిట్స్ ఆ రక్త సరఫరా మొత్తం ఆగిపోతుంది. అందుకే హార్ట్ అటాక్స్ సడన్ గా వస్తాయి, ముందు నుంచి చెప్పి రావు. హార్ట్ అటాక్ అనేది సడన్ గా వస్తుంది. గుండె ప్రాబ్లం నెమ్మదిగా కొలెస్ట్రాల్ పేరుకోవడం అనేది చాలా రోజులు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది, కానీ హార్ట్ అటాక్ మాత్రం ఇమీడియట్ గా నిమిషాల్లోనే వస్తుంది. అందుకే మనం చాలా తొందరగా హాస్పిటల్కి రీచ్ కావాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్తామో, ఇప్పుడు ఆ రక్తనాళంలో బ్లాక్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ ని మనం యాంజియోగ్రామ్ చేసి పరిశీలించి చూసి ఒకసారి ఆ బ్లాక్ ని తొలగించి స్టెంట్ కనుక మనం పెట్టేసుకుంటే హార్ట్ అటాక్ వచ్చిన మొదటి గంటల్లో దాన్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారు. అది కనుక చేసినట్లయితే ఇమీడియట్ గా మనకి మనిషి నార్మల్ అయిపోవడం జరుగుతుంది. అది కూడా మనం హార్ట్ అటాక్ వచ్చిన మొదటి 6 గంటల్లో కనుక మనం ప్రైమరీ యాంజియోప్లాస్టీ చేయగలిగితే మనం గుండె కండరం లాంగ్ టర్మ్ లో డామేజ్ కాకుండా ఉంటుంది. అదే కానీ మనం డిలే అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 గంటలు 12 గంటలు అయిపోయింది అనుకోండి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత, ఆ తర్వాత మనం యాంజియోప్లాస్టీ చేసినా, ఆ తర్వాత మనం బైపాస్ చేసినా, ఏం చేసినా కూడా గుండె కండరం నార్మల్ కాదు. అందుకే హార్ట్ అటాక్ వచ్చింది అనే అనుమానం ఉండే కూడా ఇమీడియట్ గా మనం హాస్పిటల్కి వెళ్ళిపోవటం, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈసీజీ చేసి అవసరమైతే ట్రోపనిన్ అనే బ్లడ్ టెస్ట్ చేసి హార్ట్ అటాక్ ఉందా లేదా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.